డబ్బులు లెక్క పెట్టే పని ఉంది, వస్తావా? రోజుకి 500 ఇస్తారు అని ఫోన్ చేశాడు మా ఫ్రెండ్ ఒకడు. ఏందిరా మీ ఊళ్ళో దేవుడు ఉండి లెక్క పెడతానారా ఏంది అని అడిగిన. కాదురా, ఐటీ దాడుల్లో ఓ లీడర్ పట్టుబడినాడు, ఆయప్ప సంపాదన లెక్క పెట్టేదానికి జనం సరిపోవడం లేదు, నువ్వు చెయ్యేస్తావేమో అని ఫోన్ చేసినా అన్నాడు. జోక్ అనుకున్నారు, నిజమే. ఓ నాయకుడు కూడబెట్టిన 100 కోట్ల రూపాయలని లెక్క పెట్టేదానికి ఇప్పుడు అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి చూడండి. ఒకట రెండ దగ్గర దగ్గర 300 కోట్లు అల్మారాలలో మట్టగా పేర్చి పెట్టిర్రు. జార్ఖండ్ చెయ్యి పార్టీ ఎంపీ ధీరజ్ సాహు దొంగతనంగా దాచుకున్న పైసలన్నీ ఐటీ ఆఫీసర్లు దొరకబట్టిర్రు కదా. ఆగోగ ఆ పైసలన్నీ లెక్క పెట్టనికే ఆఫీసర్లకు తలకాయలున్న పానం అరికాలికి వస్తున్నదట. అన్ని 500 రూపాయల నోట్ల కట్టలే, పెద్ద పెద్ద బండేళ్లు. గా పైసలన్నీ లెక్క పెట్టనికే 50 మందిని పెట్టిర్రాట. చిన్నయి పెద్దయి కలిపి 40 మిషన్లు తెచ్చిర్రు రాట. కట్టలు తీసుడు మిషన్ల చెక్కుడు, కట్టలు తీసుడు మిషన్ల చెక్కుడు. అట్లా లెక్క పెట్టి ఆఖరికి మిషన్లే గరమై ఆగిపోతున్నాయట. అంటే ఇక చూడరి ఎట్లున్నదో కాత, మిషన్లు కూడా లెక్క పెట్టలేక మూలకు వాడుతున్నాయంటే ఎంపీ దొంగ సంపాదన గారేంజులు ఉన్నది. పెద్ద పెద్ద బ్యాంకులలో కూడా ఉండయి కావచ్చు గాని పైసలు. గా నోట్ల కట్టలు అన్ని మూటలు కాడితే 176 బస్తాలు నిండినాయట. ఏం పైసలు. ట్యాక్సులు కట్టకుండా లిక్కర్ దందా చేసి ఎంపీ ధీరజ్ సాహు గంతగానం సంపాదించిండు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే, ధీరజ్ సాహు పైసలు దాచుకున్న ఇంకో 7 రూములు 9 లాకర్లు తెరవనే లేదట. మరిగా అందులెన్నిగానం పైసలు ఉన్నాయో సొమ్ములు ఉన్నాయో అనుకుంటారు. పుట్టలకెళ్లి పాములు వెళ్ళినట్టు ఎంపీ ధీరజ్ సాహు దొంగ పైసలు ఎంకులాడిన కొద్దీ దొరుకుతూనే ఉన్నాయి. ఇంకో దిక్కు చెయ్యి పార్టీలు గా పైసలకు మాకు అస్సలు సంబంధం లేదా అంటున్నారు. పువ్వు పార్టీలు ఇంకా అక్కిస్తాం, దొంగ పైసలు ఎవరెవరి దగ్గర అందరిని బయటికి గుంజుతాం అంటున్నారు. ఏమైతే గాని పైసలు లెక్క పెట్టలేక ఆఫీసర్లు పరిశాన్ అవుతున్నారు, మిషన్లు ఖరాబ్ అవుతున్నాయి. అంటే ఏమి అక్రమ సంపాదన రా నాయనా అనుకుంటాంది ఇప్పుడు దేశం అంతా.